కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దింపితేనే కార్మిక హక్కులను కాపాడుకోగలమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు సిఐటియు నాయకులు దాసు హరిత అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కొత్తపల్లి మండలంలోని బస్టాండ్ సెంటర్లో సిఐటియు జెండాను ఎన్ స్వాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి సిఐటియు జిల్లా నాయకురాలు హరిత అధ్యక్షతన వహించగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు, సిఐటియు మండల కార్యదర్శి దాసు, రైతు సంఘం నాయకులు జి దాసు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుంది. 8 గంటల పని విధానం కోసం చికాగో నగరంలో జరిగిన పోరాట స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యమత్యమై మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని అన్నారు. మానసికమైనటువంటి ఒత్తిడి, భయంకరమైనటువంటి ఒత్తిడిని ఈరోజు పెంచుతూ ఉంది. ఇక్కడ నందికొట్టుకునే కాదు, పక్కన ఇక్కడ నంజర దగ్గర కూడా ఒక ఆమె సూసైడ్ చేసుకున్నది. ప్రకాశం జిల్లాలో ఒక ఆమె ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీలు మానసిక ఒత్తిడి తట్టుకోలేక హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి చనిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఈరోజు వీళ్ళ పైన దాదాపు 60,000 70,000 తీసుకునేటటువంటి ఉద్యోగుల పైన కూడా ఇంత స్ట్రెస్, ఇంత ఒత్తిడి అనేటటువంటిది లేదు. ఈ ప్రభుత్వం చాలా ఘోరంగా ఈరోజు మానసికమైనటువంటి హింసకు గురి చేస్తూ ఉన్నాయి. వీళ్ళ వేతనాలు పెంచేటటువంటి దానికోసం ఆందోళన చేయాలంటే ఆందోళన చేసేటటువంటి హక్కు కూడా ఈ లేదు. ఒక ధర్నా చేసుకుంటామే అందుకని మా సమస్యలు చెప్పుకుంటామని చెప్పేసి విజయవాడకు ధర్నాకు పిలిపిస్తే ఇళ్ళక్కడికి వచ్చి పోలీసులు ఇళ్ళల్లో ఈరోజు బయటకు వెళ్ళకుండా అరెస్ట్ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈరోజు పద్ధతిని ఈరోజు జగన్మోహన్ ప్రభుత్వం అవలంబిస్తుంది అనేటటువంటిది ఈ సందర్భంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ విధానాలు ఎవరైతే ఉన్నాయో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాసోహమైంది. ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఈయన కూడా సీఎం అదే నిర్ణయాన్ని ఈరోజు తీసుకునేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలంటే ఒక్కటి కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి ఈరోజు ఈ విధానాలకు వ్యతిరేకంగా స్ఫూర్తిగా మనమందరం కూడా ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మనకు కూడా ఏముందంటే ఎవరో చేస్తారులే పోతారులే అనుకుంటే మాత్రం ఈరోజు